शैली मारी पट्टपगले मुग्गुरु महिललु मरो महिलपै यासिड तो दाड़ी चेसारु क्लोरोफाम तो स्पृह कोल्पोयेला चेसी नगदु बंगारं दोसुकेल्लारु ई संघटन ओंगोलु नगरंलो कलकलं सृष्टिंचिंदि दोंगतनं चेसी दर्जागा अक्कडि नुंचि एवरि इल्लकु वाळ्ळु वेल्लिपोयारु अयिते आ केसुनु पोलीसुलु कूडा अंते त्वरगा छेदिंचारु ముద్దాయిలను కటకటాల వెనక్కు పంపారు నలుగురు మహిళలు ముఠాగా ఏర్పడ్డారు స్వయం ఉపాధితో రాణిస్తున్న మరో మహిళను టార్గెట్ చేసుకున్నారు ఆమె ఇంట్లో దోపిడీ చేయాలని స్కెచ్ వేశారు చివరకు ప్లాన్ అమలు చేశారు ఈ క్రమంలో బాధిత మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు సాగించారు 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు వాళ్ళను అరెస్ట్ చేసి బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని కర్నూలు రోడ్డు శ్రీకృష్ణ నగర్లో షేక్ రజియా అనే మహిళ ఇంట్లోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది ఆమె భర్త ఉదయాన్నే ఉద్యోగానికి బయటికి వెళ్తాడు కుమార్తె కూడా కళాశాలకు వెళ్తుంది ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్న రజియా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో గతంలో బ్యూటీ పార్లర్లకు వచ్చిన దాసరి భాను అలియాస్ షేక్ భాను అనే మహిళ రజియా ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించింది దీంతో పాటు ఆమె వద్ద 10 లక్షల రూపాయల విలువైన బంగారం కూడా ఉంటుందని తెలుసుకుంది రజియా ఇంట్లో దోపిడీకి స్కెచ్ వేసుకున్న షేక్ భాను తన స్నేహితురాళ్లకు సమాచారం ఇచ్చింది లక్ష్మీ నవత మోహన దీప్తి అపర్ణలకు తన ప్లాన్ గురించి చెప్పింది భాను ఇచ్చిన సమాచారంతో రజియా ఇంటి వద్ద వీళ్ళందరూ కలిసి రెక్కి నిర్వహించారు భాను ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారణ చేసుకున్నారు పక్కా ప్లాన్ వేసుకున్న తర్వాత రజియా ఇంటికొచ్చిన దొంగ మహిళలు తమకు ఐబ్రోస్ చేయాలని కోరారు నిజమైన కస్టమర్లుగా భావించిన రజియా ముందుగా ఇద్దరు మహిళలకు ఐబ్రోస్ చేసింది మరో మహిళకు పెడిక్యూర్ చేస్తుండగా వాళ్ళంతా ఒక్కసారిగా రజియాపై యాసిడ్ తో దాడి చేశారు ఇంట్లో ఉన్న బంగారాన్ని ఇవ్వాలని లేకుంటే నోట్లో యాసిడ్ పోస్తామని బెదిరించారు అయినా రజియా నిరాకరించడంతో క్లోరోఫామ్ ఆమె ముఖాన్ని చల్లారు రజియా స్పృహ కోల్పోగానే ఆమె వంటిపై ఉన్న నగలతో పాటు బీరువా పగలగొట్టి అందులో ఉన్న దాదాపు 18 సవర్ల బంగారం 45,000 రూపాయల నగదును దోపిడీ చేశారు చేయడానికి స్టార్ట్ చేశాను కూడా స్టార్ట్ చేసిన తర్వాత వెనక నుంచి ఇద్దరు వచ్చి ఆ క్లోరోఫామ్ ఆ కచ్చిఫ్ అట్లా పెట్టేశారు నేను చాలా పెనుగులాడాను చాలా కేకలు పెట్టాను ఆ క్లోరోఫామ్ తీసి వాళ్ళ ముఖాన్ని కూడా పెట్టబోయాను నేను చాలా పెనుగులాడాను ఇంకా నేను అలవి కావట్లేదు అని చెప్పి ఇంకా తిట్టుకుంటా యాసిడ్ తీసి ఇట్లా వేశారు నేను స్ప్రో కోల్పోయాను నేను లేచి బీరువా అది చూసేసరికి బీరువాలో డబ్బులు బంగారం మొత్తం తీసేశారు ఇంకా ఏదింటో వాళ్ళ దగ్గరికి పరిగెత్తాను అన్నమాట ఆంటీ ఇట్లా బంగారం లేదు దొంగలు పట్టారు అని చెప్పి అది సార్ జరిగింది 18 సవర్లు దాకా బంగారం పోయింది 45,000 డబ్బులు పోయినాయి ఆ లేడీ దొంగల ముఠా దాడిలో రజియా కుడి భుజం ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి దాదాపు గంట సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన రజియా జరిగిన ఘోరం గురించి ఇంటి పక్కల వారికి చెప్పడంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు స్థానికులిచ్చిన సమాచారంతో తాలూకా పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు నిందితుల్ని సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా గుర్తించారు ఒకరోజు వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 100 గ్రాముల బంగారంతో పాటు 40,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితుల వివరాలను ఎస్పీ మల్లిక్ గర్గ్ మీడియాకు వెల్లడించారు ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న కెమెరాలు ఉండొచ్చు విట్నెసెస్ ఎగ్జామినేషన్ ప్లస్ మొత్తం టౌన్ లో కూడా చెకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది దెన్ ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా మనం విదిన్ 24 అవర్స్ మనం ఐడెంటిఫై చేశాము
హూ ఆర్ దీస్ లేడీస్ వాళ్ళ ఐడెంటిటీ మాకు తెలిసింది. దాని తర్వాత వాళ్ళకి అరెస్ట్ కూడా చేయడం జరిగింది అండ్ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో అక్యూజ్డ్ ఉన్నారు ఫస్ట్ ఆల్ విమెన్ అక్యూజ్డ్ ఉన్నారు. సీన్లో వచ్చిన త్రీ లేడీస్ ముందు లక్ష్మి నవత ఏలియాస్ నవ్య రెసిడెంట్ ఆఫ్ ఎంఎం రోడ్ ఒంగోల్, సెకండ్ కర్ణ మోహన దీప్తి వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు రెసిడెంట్ ఆఫ్ ఐక్యా అపార్ట్మెంట్ ఎంఎం రోడ్, థర్డ్ అక్యూజ్డ్ అల్హరి అపర్ణ రెసిడెంట్ ఆఫ్ బాలాజీరావు పేట నియర్ పోలరమ్మ టెంపుల్ ఒంగోల్. సో దీస్ త్రీ ఏ త్రీ లేడీస్ అక్కడ వచ్చారు అండ్ ఒక లేడీ బ్యాక్ నుంచి హెల్ప్ చేసింది వాళ్ళకి. ఆమె పేరు షేక్ సైరా బాను ఏలియాస్ దసరి బాను. అయితే మహిళలు తమ ఇంట్లో దోచుకున్న బంగారం నగదు ఇంకా ఎక్కువే ఉంటుందని బాధితురాలు రజియా చెబుతోంది. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతోంది. మరోవైపు ఒంగోలు నగరంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిఘా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.